ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో 2018 సంవత్సరానికి సంబంధించినటువంటి గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంటు విజేతలు ఎవరెవరు అనేటువంటి అంశాన్ని గురించి పరిశీలిద్దాం. ఇక్కడ 2018 సంవత్సరానికి సంబంధించినటువంటి గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్స్ అన్నింటినీ ఒక పట్టికలో మనం వివరించడం జరిగింది. ఈ పట్టికలో 4 రకాలైనటువంటి గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్స్ ఉన్నాయి. ఈ 4 ఏంటంటే US ఓపెన్, వింబుల్డన్ ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్. వీటిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఈవెంట్స్ ఉన్నాయి: మెన్స్ సింగిల్స్, ఉమెన్స్ సింగిల్స్, మెన్స్ డబుల్స్, ఉమెన్స్ డబుల్స్, తర్వాత మిక్స్డ్ డబుల్స్. 4 రకాలైనటువంటి ఈవెంట్స్ ఉన్నాయి. ఈ 4 రకాలైనటువంటి ఈవెంట్స్, ఈ అన్ని టోర్నమెంట్స్లో మనమన్నీ ఒక పట్టిక ద్వారా వివరించడం జరిగింది. ఈ పట్టిక ద్వారా ఎందుకు రాశాం మనం అంటే, ఈజీగా గుర్తుంచుకునేదానికి వీలుగా ఈ విధంగా రాశాం. కాబట్టి ఇక్కడ చూడండి, మెన్స్ సింగిల్స్కి సంబంధించి వీటన్నిటినీ ఒకే వరుసలో రాయడం జరిగింది. అదేవిధంగా ఉమెన్స్ సింగిల్స్, US ఓపెన్లో ఉమెన్స్ సింగిల్స్ ఎవరు గెలుపొందారు, అట్లే వింబుల్డన్లో ఎవరు గెలుపొందారు, ఉమెన్స్ సింగిల్స్కి సంబంధించి ఇవన్నీ ఒకే వరుసలో రాయడం జరిగింది. ఈ విధంగా రాయడం వల్ల మనం గుర్తుంచుకునేదానికి బాగా వీలుగా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా రాశాం. కాబట్టి వీటన్నిటినీ బాగా చూడండి, గమనించండి. వీటన్నిటినీ గమనిస్తే కనుక మనకు సగం గుర్తుంటుంది. ఈ అంశానికి సంబంధించి ఎగ్జామినేషన్లో 1 మార్క్ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు బాగా గమనించండి, 2018 సంవత్సరానికి సంబంధించినటువంటి మెన్స్ సింగిల్ టైటిల్స్ను ఎవరెవరు గెలుపొందారు అనేది మనం ఒకే లైన్లో రాయడం జరిగింది. ఈ విధంగా ఒకే లైన్లో రాయడం వల్ల మనకు ఈజీగా గుర్తుంచుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ చూడండి, మెన్స్ సింగిల్ టైటిల్ US ఓపెన్ ఎవరు గెలుపొందారంటే నోవాక్ జకోవిచ్. ఈయన సెర్బియా దేశానికి సంబంధించిన వాడు. అదేవిధంగా వింబుల్డన్ మెన్స్ సింగిల్ టైటిల్ ఎవరు గెలుపొందారంటే నోవాక్ జకోవిచ్. ఈయన సెర్బియా దేశానికి సంబంధించిన వాడు. మెన్స్ సింగిల్ టైటిల్ ఆస్ట్రేలియా ఓపెన్కి సంబంధించి ఎవరు గెలుపొందారంటే రోజర్ ఫెదరర్. ఈయన స్విట్జర్లాండ్ దేశానికి సంబంధించిన వాడు. అదేవిధంగా మెన్స్ సింగిల్ టైటిల్ ఫ్రెంచ్ ఓపెన్ ఎవరు గెలుపొందారంటే రాఫెల్ నథల్. ఈయన స్పెయిన్ దేశానికి సంబంధించిన వాడు. ఈ విధంగా వీటినన్నింటినీ ఒకే వరుసలో రాయడం వల్ల మనకు ఒక విషయం తెలిసింది. ఏది? US ఓపెన్ మెన్స్ సింగిల్ టైటిల్ను, వింబుల్డన్కి సంబంధించినటువంటి మెన్స్ సింగిల్ టైటిల్ను ఇద్దరు గెలుపొందింది ఎవరంటే నోవాక్ జకోవిచ్. ఇక్కడ మనకు ఒక ప్రశ్న వస్తుంది, నోవాక్ జకోవిచ్ ఏ సింగిల్ టైటిల్స్ను గెలుపొందాడు, అంటే US ఓపెన్ మెన్స్ సింగిల్ టైటిల్, వింబుల్డన్ ఓపెన్ మెన్స్ సింగిల్ టైటిల్, ఈ రెండింటిని గెలుపొందాడు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఈ విధంగా రాసుకోవడం వల్ల ప్రశ్న ఇచ్చినప్పుడు ఏమని ప్రశ్న ఇస్తాడు, నోవాక్ జకోవిచ్ ఏ టైటిల్స్ను గెలుపొందాడు, అంటే US ఓపెన్, వింబుల్డన్ ఓపెన్ అని ఇస్తారు. తర్వాత సిలో US ఓపెన్, వింబుల్డన్ ఓపెన్ ఇస్తారు. డిలో ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ అని ఇస్తారు. కాబట్టి నోవాక్ జకోవిచ్ 2 టైటిల్స్ని గెలుపొందాడు, US ఓపెన్ టైటిల్, తర్వాత వింబుల్డన్ మెన్స్ సింగిల్ టైటిల్, ఈ రెండింటినీ గెలుపొందాడు అని వాళ్ళు ప్రశ్న ఇచ్చినప్పుడు మనం ఈజీగా సమాధానం చేసేదానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ ఆస్ట్రేలియా మెన్స్ సింగిల్ టైటిల్ను రోజర్ ఫెదరర్, ఫ్రెంచ్ మెన్స్ సింగిల్ టైటిల్ను రాఫెల్ నాథల్ వీళ్ళిద్దరు గెలుపొందడం జరిగింది. ఇక్కడ మనము మెన్స్ సింగిల్ టైటిల్స్ని అన్నిటినీ ఈజీగా గుర్తుంచుకోవడానికి ఏం గుర్తుపెట్టుకోవాలంటే, నోవాక్ నోవాక్ రోజర్ రఫెల్ అనే ఈ 4 పదాలను గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ 4 మెన్స్ సింగిల్ టైటిల్స్ గుర్తుంటాయి. నోవాక్ అంటే నోవాక్ జకోవిచ్, నోవాక్ జకోవిచ్, రోజర్ అంటే రోజర్ ఫెదరర్, తర్వాత రఫెల్ అంటే రఫెల్ నాథల్. ఈ విధంగా మనము ఒకే లైన్లో గుర్తుంచుకోవాలి. నోవాక్ రోజర్ రఫెల్ అని గుర్తుపెట్టుకుంటే మెన్స్ సింగిల్ టైటిల్స్ అన్నీ మనకు గుర్తుంటాయి.
నెక్స్ట్ మనం ఇప్పుడు ఉమెన్స్ సింగిల్ టైటిల్ దగ్గరికి వస్తాం. ఉమెన్స్ సింగిల్ టైటిల్కి సంబంధించి యుఎస్ ఓపెన్ ఎవరు గెలుపొందారు అంటే నోవామి ఒసాకా. వింబుల్డన్ టైటిల్కి సంబంధించి ఉమెన్స్ సింగిల్ టైటిల్ను ఏంజెలినా కెర్బర్ గెలుపొందారు. తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్ను కరోలిన్ ఓంజియాస్కి, ఉమెన్స్ సింగిల్ టైటిల్ను కరోలిన్ ఓంజియాస్కి గెలుపొందారు. ఈమె డెన్మార్క్ దేశానికి సంబంధించింది. ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్ సింగిల్ టైటిల్ ఫ్రెంచ్ ఓపెన్ను సియోనా హాలిప్, ఈమె రొమేనియా దేశానికి సంబంధించింది. బాగా మళ్ళీ చూడండి, ఉమెన్ సింగిల్ టైటిల్కి సంబంధించి నొవామి ఒసాకా జపాన్, ఏంజెలినా కెర్బర్ జర్మనీ, కరోలిన్ ఓంజియాస్కి డెన్మార్క్, సియోనా హాలిప్ రొమేనియా. ఈ విధంగా ఈ నలుగురు ఉమెన్ సింగిల్ టైటిల్స్ను 2018 సంబంధించినటువంటి గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్స్లో వీళ్ళందరూ గెలుపొందడం జరిగింది. ఇక్కడ వీటిని వరుసగా గుర్తుంచుకోవచ్చు. వరుసగా గుర్తుంచుకోవాలంటే 4 పదాలను గుర్తుపెట్టుకోవాలి. నవమి, అంజలి, కరీనా, తర్వాత సిమ్రాన్. నవమి, అంజలి, కరీనా, సిమ్రాన్. నవమి, అంజలి, కరీనా, సిమ్రాన్ అని 4 పేర్లు వరుసగా గుర్తుపెట్టుకుంటే గనక వీటికి సంబంధించినటువంటి ఉమెన్ సింగిల్ టైటిల్స్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నవమి అంటే నొవామి ఒసాకా. నవమి అంటే నొవామి ఒసాకా. ఈమె జపాన్ దేశానికి సంబంధించింది. తర్వాత నెక్స్ట్ అంజలి అంటే ఏంజెలినా కెర్బర్. ఈమె జర్మనీ దేశానికి సంబంధించింది. తర్వాత కరీనా అంటే కరోలిన్ ఓంజియాస్కి. కరీనా అంటే కరోలిన్ ఓంజియాస్కి. ఈమె డెన్మార్క్ దేశానికి సంబంధించింది. తర్వాత సిమ్రాన్ అంటే సియోనా హాలిప్. సియోనా హాలిప్ ఈమె రొమేనియా దేశానికి సంబంధించింది. నెక్స్ట్ చూడండి, మెన్స్ డబుల్ టైటిల్. మెన్స్ డబుల్ టైటిల్ అంటే మెన్స్ ఇద్దరు ఆడతారు. మెన్స్ డబుల్ టైటిల్స్లో యుఎస్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ ఇవన్నీ వరుసగా రాయడం జరిగింది. ఈ విధంగా రాయడం వల్ల మనకు కొంతవరకు వీటిని గుర్తుంచుకునేదానికి వీలుగా ఉంటుంది. చూడండి, మెన్స్ డబుల్ టైటిల్ ఎవరు గెలుపొందారు? జాక్ సాక్, మైక్ బ్రయాన్. జాక్ సాక్, మైక్ బ్రయాన్. తర్వాత వింబుల్డన్ మెన్స్ డబుల్ టైటిల్ను జాక్ సాక్, మైక్ బ్రయాన్. వీళ్ళిద్దరు యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు సంబంధించిన వారు. వీళ్ళిద్దరు 2 టైటిల్స్ని గెలుపొందారు. యుఎస్ ఓపెన్ టైటిల్, వింబుల్డన్ ఓపెన్ టైటిల్, మెన్స్ డబుల్ గెలుపొందడం జరిగింది. కాబట్టి ఈ 2 వరుసలో రాసుకోవడం వల్ల మనకేమైంది, జాక్ సాక్, మైక్ బ్రయాన్ అనే వాళ్ళు ఈ 2 గెలుపొందారు. యుఎస్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్ 2 గెలుపొందారని మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. దీన్ని బట్టి ఒక ప్రశ్న అడగవచ్చు, యుఎస్ ఓపెన్ తర్వాత వింబుల్డన్ ఓపెన్ మెన్స్ డబుల్ టైటిల్ని ఎవరు గెలుపొందారు అని రకరకాల ఆప్షన్స్ ఇవ్వచ్చు. దాంట్లో మనం జాక్ సాక్, మైక్ బ్రయాన్ అనేదాన్ని గుర్తించాలి. ఈ విధంగా గుర్తించాలి అంటే మనం ఈ పట్టికను బాగా గుర్తుపెట్టుకుంటే కనుక ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత చూడండి, ఆస్ట్రేలియా ఓపెన్ మెన్స్ డబుల్ను ఓలివ్ మారాజ్ ఆస్ట్రేలియా, మాటే పావిక్ క్రొయేషియా వీళ్ళిద్దరు గెలుపొందారు. తర్వాత ఫ్రెంచ్ మెన్స్ డబుల్ టైటిల్ను పియరీ హగస్ హెర్బర్ట్, తర్వాత నికోలస్ మాహట్. పియరీ హగస్ హెర్బర్ట్ ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన వారు. నికోలస్ మాహట్ కూడా ఫ్రాన్సే. వీళ్ళిద్దరు ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన వారు. వీరు ఫ్రెంచ్ మెన్స్ డబుల్ టైటిల్ను గెలుపొందడం జరిగింది. ఈ విధంగా చూడండి, ఇక్కడ జాక్ సాకు, మైక్ బ్రయాన్ ఏ విధంగా గుర్తుంచుకోవాలి అంటే, జాకు షాక్ ఇస్తాడు. జాకు షాక్ ఇస్తాడు, మైక్ ఇస్తే కనుక బ్రెయిన్ తింటాడు. ఇది కోడ్. జాకు షాక్ ఇస్తాడు, మైక్ ఇస్తే కనుక బ్రెయిన్ తింటాడు. ఈ విధంగా దీన్ని జాక్ సాక్, మైక్ బ్రయాన్ అనేదాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఓలివ్ మారాజ్, మాటే పావిక్. ఓలివ్ మారాజ్, పాటే మావిక్, మాటే పావిక్. ఇక్కడ చూడండి, ఓలివ్ మారాజ్ ఆస్ట్రేలియా దేశానికి సంబంధించిన వారు, మాటే పావిక్ క్రొయేషియా దేశానికి సంబంధించిన వారు. దీన్ని మనం ఈజీగా గుర్తుంచుకోవడానికి ఇక్కడ ఆలి మహారాజు మాట పవిత్రము
ఆలీ మహారాజు యొక్క మాట పవిత్రము అని గుర్తుపెట్టుకోవాలి. ఆలీ అంటే ఓలివ్, మహారాజు మహారాజు అంటే మహారాజ్, మాటే పవిత్రం అంటే మాటే పావిక్. ఈ విధంగా దీన్ని ఓలివ్ మహారాజ్ ఆస్ట్రేలియా, మాటే పావిక్ క్రొయేషియా అనేవారు ఆలీ మహారాజు మాట పవిత్రం, ఆలివ్ మహారాజు మాట పవిత్రం అని గుర్తుపెట్టుకుంటే ఈ రెండు ఆస్ట్రేలియాకు సంబంధించినటువంటి మెన్స్ డబుల్ టైటిల్ని ఎవరు గెలుపొందారు అనేది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓలివ్ మహారాజ్ ఆస్ట్రేలియా, మాటే పావిక్ క్రొయేషియా. నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ డబుల్ టైటిల్కి సంబంధించి ఎవరు గెలుపొందారు అంటే పియరీ హగస్ హెర్బర్ట్, నికోలస్ మాహట్. పియరీ హగస్ హెర్బర్ట్, నికోలస్ మాహట్ వీళ్ళిద్దరూ ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన వారు. ఫ్రెంచ్ ఓపెన్కి సంబంధించినటువంటి మెన్స్ డబుల్ టైటిల్ను వీళ్ళు గెలుపొందడం జరిగింది. దీన్ని మనం ఈజీగా ఏ విధంగా గుర్తుంచుకోవచ్చు అంటే పియరీ హెర్బర్ట్ను హగ్ చేసుకున్నాడు, పియరీ హెర్బర్ట్ను హగ్ చేసుకున్నాడు. ఈ హగ్గింగ్ చేసుకోవడం చూసినటువంటి నికోలస్ హర్ట్ అయిపోయినాడు. అదే పియరీ హెర్బర్ట్ను హగ్ చేసుకున్నాడు, ఇది చూసినటువంటి నికోలస్ హర్ట్ అయిపోయాడు అనేది దీనికి కోడ్. పియరీ హెర్బర్ట్ను హగ్ చేసుకున్నాడు అంటే పియరీ హగస్ హెర్బర్ట్. నికోలస్ అది చూసి హర్ట్ అయినాడు అంటే నికోలస్ మాహట్. దీన్ని ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనము గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్కి సంబంధించి ఉమెన్స్ డబుల్ టైటిల్ను ఎవరెవరు గెలుపొందారు అనేది ఒక వరుస క్రమంలో రాయడం జరిగింది. ఈ విధంగా వరుస క్రమంలో రాయడం వల్ల ఈజీగా గుర్తుంచుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఉమెన్స్ డబుల్ టైటిల్కి సంబంధించి యుఎస్ ఓపెన్ ఎవరు గెలుపొందారు అంటే అసలీ బర్తీ, కోకో వండవేజ్. అసలీ బర్తీ ఆస్ట్రేలియా దేశానికి సంబంధించిన ఆమె, కోకో వండవేజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు సంబంధించిన ఆమె. నెక్స్ట్ వింబుల్డన్కి సంబంధించి ఉమెన్స్ డబుల్ టైటిల్ను కెథరినా సినికోవా, బార్బోరా క్రజసికోవా వీళ్ళిద్దరూ చెక్ రిపబ్లిక్ దేశానికి సంబంధించిన వారు. తర్వాత ఆస్ట్రేలియా దేశానికి సంబంధించి క్రిస్టియానా మెడనోవిక్, ఫ్రాన్స్, టిమియా బాబోస్ హంగరీ వీళ్ళిద్దరూ ఉమెన్స్ డబుల్ టైటిల్ను గెలుపొందడం జరిగింది. ఆస్ట్రేలియా ఓపెన్ ఉమెన్స్ డబుల్ టైటిల్ను క్రిస్టియానా మెడనోవిక్, ఫ్రాన్స్, టిమియా బాబోస్ హంగరీ వీళ్ళిద్దరూ గెలుపొందడం జరిగింది. నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్స్ డబుల్ టైటిల్ను కెథరినా సినికోవా, బార్బోరా క్రజసికోవా వీళ్ళిద్దరూ చెక్ రిపబ్లిక్ దేశానికి సంబంధించిన వారు. మనం ఈ విధంగా రాసుకోవడం వల్ల ఇక్కడ రిపీట్ అయిన చూడండి పేర్లు, కెథరినా సినికోవా, బార్బోరా క్రజసికోవా వింబుల్డన్ గెలుపొందారు, ఫ్రెంచ్ ఓపెన్ను గెలుపొందారు. ఉమెన్ డబుల్ టైటిలే, ఉమెన్ డబుల్ టైటిల్ వింబుల్డన్, ఫ్రెంచ్ ఈ రెండు గెలుపొందారు చూడండి. ఈ విధంగా మనం వరుసగా రాసుకోవడం వల్ల రిపీట్ అయినటువంటి పేర్లు మనకు తెలుస్తాయి. వీటికి సంబంధించి రెండు ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంది. కెథరినా సినికోవా, బార్బోరా క్రజసికోవా అనేటువంటి ఇద్దరు ఏ ఉమెన్స్ డబుల్ టైటిల్స్ను గెలుపొందారు అని ప్రశ్న అడిగినప్పుడు మనం ఈ ఆప్షన్ను ఈజీగా గుర్తించవచ్చు. ఏది వింబుల్డను, ఫ్రెంచ్ ఈ రెండింటికి సంబంధించినటువంటి ఉమెన్స్ డబుల్ టైటిల్ను గెలుపొందారు అనే ఆప్షన్ను మనం ఈజీగా గుర్తుపెట్టవచ్చు. అదేవిధంగా ప్రశ్నను తిప్పి అడిగినప్పుడు ఏ విధంగా అడుగుతాడు, వింబుల్డన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, ఉమెన్స్ డబుల్ టైటిల్ను గెలుపొందినటువంటి జంట ఏది అంటే గనక ఇక్కడ కెథరినా సినికోవా, బార్బోరా క్రజసికోవా అని మనం ఈజీగా అక్కడ ఆప్షన్స్ను చూజ్ చేసుకోవచ్చు. ఏబిసిడి ఆప్షన్సే కదా ఇచ్చేదాన్ని, కాబట్టి ఈ విధంగా రాసుకున్నప్పుడు మనం ఈజీగా ఆప్షన్స్ను గుర్తుపెట్టేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉమెన్స్ డబుల్ టైటిల్కి సంబంధించి యుఎస్ ఓపెన్ ఎవరు గెలుపొందారు అంటే అసలీ బర్తీ ఆస్ట్రేలియా, తర్వాత కోకో వండవేజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇక్కడ అసలీ బర్తీ ఆస్ట్రేలియా, కోకో వండవేజ్ యుఎస్ఏ ఈ రెండు పేర్లను మనం ఏ విధంగా గుర్తుంచుకోవచ్చు అంటే అసలు ఈ అగరబత్తిలో కోక్ ఉందా, అసలు ఈ అగరబత్తిలో కోక్ ఉందా అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అసలు ఈ అగరబత్తి అంటే అసలీ బర్తీ. తర్వాత కోక్ ఉందా, కోక్ ఉందా అంటే కోకో వండవేజ్. ఇక్కడ అసలీలో ఆస్ట్రేలియా వస్తుంది చూడండి, అసలీ అంటే ఆస్ట్రేలియా, అసలీ ఆస్ట్రేలియా. అసలీ బర్తీ ఏ దేశానికి సంబంధించింది అని ప్రశ్న అడిగినప్పుడు
అసలీ భర్తీ ఆస్ట్రేలియా దేశానికి సంబంధించింది. దీన్ని మనం ఒకసారి వింటే గనక అక్కడ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఈజీగా మనము దాన్ని గుర్తుపెట్టేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూడండి, వింబుల్డన్ టైటిల్, వింబుల్డన్ ఉమెన్స్ డబుల్ టైటిల్ను కెథరినా సినికోవా, బార్బోరా క్రజసికోవా వీళ్ళిద్దరు గెలుపొందారు. వీరు చెక్ రిపబ్లిక్ దేశానికి సంబంధించిన వారు. ఇక్కడ ఈ జంట వింబుల్డన్ గెలుపొందింది, ఫ్రెంచ్ ఓపెన్ కూడా గెలుపొందింది. వింబుల్డన్ను, ఫ్రెంచ్ ఓపెను ఈ రెండింటినీ గెలుపొందింది ఈ జంట. కాబట్టి మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు ఈ జంట వింబుల్డన్, ఫ్రెంచ్ గెలుపొందింది అని. మనం ప్రశ్న అడిగినప్పుడు దాని ఆప్షన్స్ను ఈజీగా పెట్టేదానికి అవకాశం ఉంది. దీన్ని మనం ఈజీగా గుర్తుంచుకోవడానికి ఏంటంటే, కెథరినా సినిమాకి వెళ్ళినప్పుడు కోవా స్వీట్ను బాగా తింటుంది. అయితే చక్కెర పొంగల్ అంటే ఆమెకు బోర్ కొడుతుంది. కెథరినా సినిమాకు వెళ్తే కోవా స్వీట్ను బాగా తింటుంది. చక్కెర పొంగలి తినాలని అంటే ఆమెకు బోరు కొడుతుంది. ఇక్కడ చూడండి, కెథరినా సినిమాకు వెళ్తే కోవా బాగా తింటుంది అంటే కెథరినా సినికోవా. బోరు కొడుతుంది అంటే బార్బోరా. క్రజసికోవా. ఈ విధంగా మనం దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆస్ట్రేలియా ఓపెన్ సంబంధించి ఉమెన్స్ డబుల్ టైటిల్ను క్రిస్టియానా మెడనోవిక్ ఫ్రాన్స్, టిమియా బాబోస్ హంగరీ వీళ్ళిద్దరు గెలుపొందారు. క్రిస్టియానా మెడనోవిక్ ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన ఆమె, టిమియా బాబోస్ హంగరీ దేశానికి సంబంధించిన ఆమె. దీన్ని మనం ఈజీగా గుర్తుంచుకోవాలంటే, క్రిస్టియన్స్ చర్చికి వెళ్తారు కదా, మామూలుగా సాధారణంగా చర్చికి వెళ్తారు. చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రసంగాలు చాలా పెద్దగా ఉంటాయి. ఆ ప్రసంగము అది పోతూ ఉంటే కనుక టైం అస్సలు కనపడదు బాబోయ్. క్రిస్టియన్స్ చర్చికి వెళ్ళి అక్కడ ప్రసంగాలు చేస్తూ ఉంటే టైం అస్సలు కనపడదు బాబోయ్ అని గుర్తుపెట్టుకుంటే, క్రిస్టియన్స్ అంటే క్రిస్టియానా మెడనోవిక్, టైం అస్సలు కనపడదు బాబోయ్ అంటే టిమియా బాబోస్. దీన్ని ఈ విధంగా గుర్తుంచుకోవచ్చు. ఇక్కడ మిక్స్డ్ డబుల్ టైటిల్ను ఎవరెవరు గెలుపొందారు అంటే, యుఎస్ ఓపెన్ సంబంధించి బెథరినా మాటెక్ యుఎస్ఏ, తర్వాత జెమీ మొర్రే యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్. ఇక్కడ బెథరినా మాటెక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జెమీ మొర్రే యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్, వీళ్ళిద్దరూ యుఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్ టైటిల్ను గెలుపొందారు. ఇక్కడ చూడండి, అలెగ్జాండర్ పేయా ఆస్ట్రేలియా, తర్వాత నికోల్ మెలిచర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వీళ్ళిద్దరూ వింబుల్డన్ మిక్స్డ్ డబుల్ టైటిల్ను గెలుపొందారు. అలెగ్జాండర్ పేయా ఆస్ట్రేలియా, నికోల్ మెలిచర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నెక్స్ట్ ఆస్ట్రేలియా ఓపెన్ సంబంధించి మిక్స్డ్ డబుల్ టైటిల్ని ఎవరు గెలుపొందారంటే, గ్యాబ్రియేలా డెబ్రోస్కి కెనడా, తర్వాత మాటే పావిక్ క్రొయేషియా, వీళ్ళిద్దరూ ఆస్ట్రేలియా ఓపెన్ సంబంధించి మిక్స్డ్ డబుల్ టైటిల్ను గెలుపొందారు. గ్యాబ్రియేలా డెబ్రోస్కి కెనడా, మాటే పావిక్ క్రొయేషియా. నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్కి సంబంధించి మిక్స్డ్ డబుల్ టైటిల్ను లాస్టినా చాన్, ఈమె చైనా తైపే దేశానికి సంబంధించింది. తర్వాత ఇవాన్ డోడిగ్ క్రొయేషియా దేశానికి సంబంధించిన వాడు. వీళ్ళిద్దరూ ఫ్రెంచ్ ఓపెన్కి సంబంధించినటువంటి మిక్స్డ్ డబుల్ టైటిల్ను గెలుపొందడం జరిగింది. యుఎస్ ఓపెన్కి సంబంధించి మిక్స్డ్ డబుల్ టైటిల్ని ఎవరు గెలుపొందారంటే, బెథరినా మాటెక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు సంబంధించింది. జెమీ ముర్రే అనేవాడు యూకే యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్కి సంబంధించిన వాడు. వీళ్ళిద్దరూ యుఎస్ ఓపెన్కి సంబంధించినటువంటి మిక్స్డ్ డబుల్ టైటిల్ని గెలుపొందారు. ఇక్కడ బెథరినా మాట అంటే భూమి మీద హడల్. బెథరినా మాట అంటే భూమి మీద హడల్. బెథరినా మాట అంటే బెథరినా మాటెక్. తర్వాత జమీన్, భూమి మీద అంటే జమీన్, భూమి అంటే హిందీలో జమీన్ అంటారు కదా, కాబట్టి జమీ ముర్రే భూమి మీద ఈమె మాట అంటే హడల్ అంటే అంత గట్టిగా మాట్లాడుతుంది. ఈమె మాట్లాడితే గనక అందరూ ఆమె వైపే చూస్తారు. హడల్ జమీ బెథరినా మాట అంటే
భూమి మీద హడల్. బెతరినా మాట అంటే బెతరినా మాటెక్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. భూమి మీద హడల్ అంటే జమీ అంటే హిందీలో జమీ అంటే భూమి, జమీన్ అంటే జమీ మొర్రే అని వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వింబుల్డన్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్కి సంబంధించినటువంటి మిక్స్డ్ డబుల్ టైటిల్ని ఎవరు గెలుపొందారంటే అలెగ్జాండర్ పేయా ఆస్ట్రేలియా, తర్వాత నికోల్ మెలిచర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. వీరిద్దరూ వింబుల్డన్కి సంబంధించినటువంటి మిక్స్డ్ డబుల్ టైటిల్ని గెలుపొందారు. ఇక్కడ దీన్ని ఈజీగా ఏ విధంగా గుర్తుంచుకోవచ్చు అంటే అలెగ్జాండరు జనరల్గా యుద్ధం ఎక్కువగా చేస్తూ ఉంటాడు, ఆయన ప్రపంచాన్ని జయించాలనేటువంటి ఆశ ఆయనకు ఎక్కువ. కాబట్టి అలెగ్జాండరు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయనకు ప్రమాదవశాత్తు కాలు విరిగింది. కాలు విరిగినప్పుడు వీల్ చైర్ కొందామని షాప్కి వెళ్ళాడు. ఆ వీల్ చైర్ దేన్ని కొన్నాడు అంటే నికెల్ లోహానికి సంబంధించినటువంటి వీల్ చైర్ను కొన్నాడు. అలెగ్జాండరు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయనకు కాలు విరిగింది, షాప్కి వెళ్ళి ఒక వీల్ చైర్ను కొందామని వెళ్ళాడు. వెళ్తే అక్కడ నికెల్ లోహానికి సంబంధించినటువంటి వీల్ చైర్ను ఆయన కొన్నాడు. దీన్ని ఈజీగా గుర్తుంచుకోవచ్చు, అలెగ్జాండర్ పేయా అంటే ఆస్ట్రేలియా దేశానికి సంబంధించిన వాడు. నికెల్ లోహానికి సంబంధించినటువంటి వీల్ చైర్ను కొన్నాడు అంటే నికోల్ మెలిచర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నెక్స్ట్ చూడండి ఆస్ట్రేలియా ఓపెన్ సంబంధించి మిక్స్డ్ డబుల్ టైటిల్ని ఎవరు గెలుపొందారంటే గ్యాబ్రియేలా డెబ్రోస్కి కెనడా, మాటే పావిక్ క్రొయేషియా. ఇక్కడ దీన్ని ఈజీగా ఏ విధంగా గుర్తుంచుకుందామంటే గ్యాబ్రియల్ మాట అంటే క్రైస్తవులకు చాలా పవిత్రమైనది. గ్యాబ్రియల్ డెబ్రోస్కి మాటే పవిత్రం, గ్యాబ్రియల్ యొక్క మాట అంటే క్రైస్తవులకు పవిత్రమైనది. మాటే పవిత్రం అంటే మాటే పావిక్. ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. గ్యాబ్రియేలా డెబ్రోస్కి అంటే కెనడా దేశానికి సంబంధించిన ఆమె, మాటే పావిక్ క్రొయేషియా దేశానికి సంబంధించిన వారు. ఇక్కడ ఫ్రెంచ్ ఓపెన్కి సంబంధించినటువంటి మిక్స్డ్ డబుల్ టైటిల్ని ఎవరు గెలుపొందారంటే లాస్టినా చాన్ చైనా తైపే దేశానికి సంబంధించింది ఈమె, ఇవాన్ డోడిక్ క్రొయేషియా దేశానికి సంబంధించిన వాడు. ఈ విధంగా లాస్టినా చాన్ ఇవాన్ డోడిక్ అనేటువంటి ఇద్దరు ఫ్రెంచ్ ఓపెన్కి సంబంధించినటువంటి మిక్స్డ్ డబుల్ టైటిల్ను గెలుపొందడం జరిగింది. దీన్ని మనం ఈజీగా ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే ఏ ఇవాన్ నీకు ఇది లాస్ట్ ఛాన్స్, అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇవాన్ అంటే ఇవాన్ డోడిక్, లాస్టినా చాన్ ఏ దేశానికి సంబంధించింది అంటే చైనా తైపే దేశానికి సంబంధించింది. ఇక్కడ చాన్ చైనా, నీకు ఇది లాస్ట్ ఛాన్స్ అంటే లాస్టినా చాన్. ఇక్కడే మనకు చైనా దేశం కూడా వస్తుంది, చాన్ అంటే చైనా. ఈ విధంగా ఇవాన్ అంటే ఇవాన్ డోడిక్ క్రొయేషియా దేశానికి సంబంధించిన వాడు. ఈ విధంగా మనము పట్టిక రూపంలో రాసుకున్నాం. ఈ పట్టికను మరొకసారి బాగా చూడండి, ఒక పేపర్ మీద కానీ బుక్లో కానీ ఈ పట్టికను పూర్తిగా రాసి పెట్టుకోండి. ఈ విధంగా రాసి పెట్టుకుంటే కనుక మనకు ఈజీగా గుర్తుంటాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.